స్తోత్రం ప్రభు నామానికి ఏ మహిమ కలుగును గాక. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారిలారా, ప్రార్థన. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదో ప్రభు, గడిచిన దినము నుంచి ఈ సమయం వరకు నువ్వు కాచి భద్రపరిచి మమ్మల్ని ఈ రీతిగా ఎత్తుపట్టుకుని ఆయన మరి ఒక పర్యాయము నీ సన్నిధిలో కీర్తించడానికి, మీ వాక్యం చదవటానికి ప్రభ, మరి ఒకరినొకరు పరిచయం చేసుకుంటానికి ఈ శుభ దినాలలో అమూల్యమైన నీ వాక్కు విని మా హృదయంలో ఉంచుకుంటానికి నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభ, నీవే మాకు తోడేయండి, సహాయం చేయండి. ఆది నుండి ప్రభు కార్యక్రమం ముగింపు వరకు ప్రభ నీ కృపలు బలపరిచి నీవే అధ్యక్షత వహించి ప్రభ క్రమముగాను మర్యాదగా నడిపించమని, ఇదిగోనైనా నీ నామమునకే మహిమ తెచ్చుకుని నడుచున్నా. పాట పాడుచుండగా నీవే కీర్తనీయుడై మాక క్రీస్తుకి ప్రభ పాడి ప్రార్థిస్తున్నా. ఈ పాడుతున్న ఈ పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా నీవే స్తుతులకు కారణభూతుడవై ప్రభ మమ్మలను ఆశీర్వదించుమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలను ప్రభు బహుగా మీరు దీవించి మీరు బలపరచుమని, ఈ సమయంలో మాకు తోడయుండి వీక్షిస్తున్న ప్రియబిడ్డలను మీ వాక్యాన్ని ధ్యానించడానికి నడిపిస్తున్న నన్నును కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని, మా శక్తిని మా జ్ఞానమును ప్రభు ప్రక్కకు పెట్టి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నింపి నడిపించమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఒక పాట పాడి ప్రభు నామానికి మహిమపరచుతాం. ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ఒక పాటను పాడుకుందాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలచుకుంటేనే గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో నీ సృష్టిలో ఈ లోకమే, నీవు మాకు ఇచ్చిన సతమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే, నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడువలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడువలేక సుడివడి పోయనయ్యా. దిక్కుతోచకావో యేసయ్యా, పశుల పాకలో పవలించెనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చల్లి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చల్లి పుట్టెనయ్యా. పసికందువయ్యో యేసయ్యా, తల్లి వడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో
ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీవ్రగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 2:19. ప్రియమైన వాళ్ళారా, నేనటి దినాన్ని మనం ధ్యానించుకున్నాం. మరి చాలా సమయం కూడా నేనటి దినాన్ని చాలా చక్కని మాటలను మనం ధ్యానించుకున్నాం. మరి ఒక పర్యాయము ఈ లూకా శుభవార్త 2:19 మరి ఎక్కడైతే ఎక్కడి వరకైతే మనం ధ్యానించుకున్నామో మరి అక్కడి నుంచి మనము వాక్యాన్ని కొనసాగించుకుందాం. వాక్యాన్ని చదువుతున్నాము, ఆలకించవలసింది మనం చేస్తున్నాము. అయితే మరియం ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి విని కొడుకు దీవించి ఆశీర్వదించి ఆత్మీయమైన ఈ ఆహారమును మన జీవితములలో ఆత్మీయ స్థితిలో సరిపడ ధన్యతను మరి వడ్డించే స్థితిని ప్రభు అనే సూచిస్తున్నారు మనందరికీ దయచేయునుగాక. అమ్మాయి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన అతి పరిశుద్ధమైన మరి కీర్తనీయుడైన పూజనీయుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో ఈరోజు అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు, అలాగే యహోవయీర ఆరాధన పరిచర్య మా సంఘ బిడ్డలకు, ఈ వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో ఉన్న సభ్యులకు ప్రత్యేకముగా మా యొక్క మినిస్టర్ల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అనే సూచిస్తున్నామన్న హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని బాగున్నారని తలుస్తున్నాను. అందరూ క్షేమేనండి. మంచిది. మరి పండుగ దినాలలో సంతోషంగా మరి చక్కగా పండుగలలో పాల్గొంటూ మరి ప్రభు మీకు ఇచ్చిన ధన్యతను బట్టి అందరూ కూడా క్షేమకరమైన స్థితులు కలిగి ఉన్నారని ప్రభు కృపను బట్టి మరి ఆయన దాసునిగా నేను ఆశిస్తున్నాను. మరి ప్రభు అట్టికరమైన క్షేమమును మీకు అందరికీ దయచేయునుగాక. ప్రియమైన వాళ్ళరా, అలాగనే ఈరోజు పుట్టినరోజులు పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ ప్రభు అనేసు క్రీస్తు శుభనామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరం మన దయా కిరీటాలు ప్రభు మీ మీద ధరింపజేసి ఈ సంవత్సర కాలం అంతా కాక జీవిత పర్యాంతము ప్రభు మీ మీద ఆయన కనుదృష్టి ఉంచి మరి కోడి తన రెక్కల కింద బిడ్డలను పిల్లలను ఏ రీతికైతే భద్రపరుస్తుందో అలాగనే ఆయన రెక్కల కింద మిమ్మల్ని అందరూ కూడా ప్రభు బలపరచాలని భద్రపరచాలని దీవించాలని ప్రభు పేట దేవుని దాసునిగా మరి ప్రభు సొందలో ఆయన నామానికి మనవి చేస్తూ మరి ఇట్టికరమైన ఆశిష్యులను శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించుగాక. అమ్మాయి దేని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ చక్కగా మరి ఇక ఈ అనుదినం జీవాహారం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ, అలాగే ప్రతిరోజు కూడా మరి కొద్ది మంది అయినప్పటికీ మరి ఈ వాక్యాలను వీక్షిస్తూ మరి వాక్యాల ప్రకారంగా మీ జీవితాలలో కొన్ని కొన్ని ఆ తట్టుదాలను సరిచేసుకుంటూ ముందుకు నడుస్తున్నారని దేవుని పేరట దేవుని దాసుని ఆశిస్తున్నాను. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకనగా ఆ దేవుని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డ ప్రతి మాట కూడా మన హృదయంలో నెరవేరుతుందా లేదా అనేది ప్రశ్న కాదు. కానీ ప్రియమైన వాళ్ళరా, మరి మనము వీలైనంత మట్టుకు మనకున్న తప్పిదాలను విడిచిపెట్టి అతిక్రమాలను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని మరి వెంబడించాలన్నది దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కృప. మరి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని వెంబడించినట్లయితే తుదుకు ఈ వెంబడింపు లేక ఈ నడవటం లేక ఈ మార్గంలో పయనించడం తుదుకు పరలోక రాజ్యానికి అది మార్గము చూపుతుంది. పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తూ ఉంటాం కనుకను తుదుకు ప్రభువు పర్యంతరం ఆయన మనతో మన ఆయనతో కూడా వెంట పెట్టుకుని మరి ప్రభు అనే సూచిస్తూ వారు మరి తీసుకుని ఆ పరమునకు కొనుక్కోబడే స్థితి కూడా దగ్గరలో ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ఏదేమైనప్పటికీ మరి మనందరం కూడా ధన్యులం. ఎందుకంటే ఈరోజు ప్రభు నాకు సమయము ఇచ్చినా ఇవ్వకపోయినా మరి కొన్ని పరిస్థితులను బట్టి ఇక ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రియమైన వాళ్ళారా మరి ఆగిపోకుండా నేను ముందుకు నడిపించడానికి ప్రభు అంత గారు చూపిస్తున్నారు. మరి కొన్ని దినాలు అయితే ఆగిపోవాల్సిన పరిస్థితిలో మరి నేను మీ ముందుకు రాలేకపోతున్నాను. ఏదేమైనా దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళారా, విదేశాలను మా ప్రియ సంఘ బిడ్డలందరికీ, స్వదేశాలను మా ప్రియ బంధువుల కుటుంబాలకి, అలాగే స్వదేశాల నుండి కూడా మరి లైవ్లో ప్రతిరోజు ఇండియా టైం 6:30 ఇక్కడ మా విదేశాలలో 4 గంటలకి మళ్ళీ రాత్రి 11 గంటలకి విదేశాల్లో మాత్రమే మరి ఇలాగ హాజరవుతూ దేవుని పరిశీలనలో ముందు కొనసాగుతున్న
మరి ఈ రీతిగా ప్రోద్బలం ఇచ్చి ముందుకు నడిపిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభువు నా పేరట ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. నేటి దినాన మరి మరియ గురించి చాలా చక్కగా మనం ధ్యానించుకున్నాం. మరి ఏ మాటలు తలపోసుకునొచ్చు భద్రం చేసుకుందంటే, మరి ఆనాడు శిష్యుడిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు, రెండవదిగా మరి ఆయన ఎదుగుతున్నప్పుడు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరి ఆ యొక్క విషయాలను ఆ కార్యాలను మరి మరియ తల్లి విని వాటిని గురించి ఆలోచించడం, వాటిని తలపోసుకోవటం గురించి చాలా చక్కగా విన్నాం. మరి ఇంకా మన దేవుని వాక్యం ముందు కొనసాగుదాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధాత్మని కృపను బట్టి ఆయన మనకి ఇచ్చిన స్థితిని బట్టి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్తలో ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో చూద్దాం. మనము లూకా శుభవార్తలో 66వ వచనంలో ఒక మాట చదువుకున్నాక ముందుకు వెళ్దాం. లూకా శుభవార్త 66వ వచనం చదివితే అక్కడ చక్కని విషయం, ప్రభు ఆస్తమాత్రికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకున్నారు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, యాహాను గారు ఎలిజబెత్ జకరియాలకు పుట్టిన యాహాను గారిని బట్టి మరి ఎందుకు మనసులో ఉంచుకున్నారు అంటే, అక్కడ ఒక చిన్న కార్యాన్ని మనం చూడగలుగుతుంటాం. అంటే ప్రభు దృష్టికి చిన్న కార్యమే, మన దృష్టికి పెద్ద కార్యమే, కానీ అక్కడ ఆశ్చర్యకరమైన జరిగిన సంగతులను మరి పైవచనాల్లో మీరు చదివినప్పుడు దేవుణ్ణి స్తుతించుటను బట్టి, ప్రభు కొరకు మాట్లాడటం బట్టి, ఆ వయసులోనే మరి ఆ బాలుడిగా శిష్యుగా ఉన్న దినాలలో మరి ప్రభువుని స్తుతించుట బట్టి జనులందరూ కూడా చాలా ఆశ్చర్యముగా, మరి బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో, మరి ఏం చేస్తుంటాడో, ఏటో పరిస్థితి అనేది మనసులో ఉంచుకున్నారట, మర్చిపోలేదు. ప్రియమైన వాళ్ళారు, మనము ఇలాగ వినా అలాగ మర్చిపోయే స్వభావం. ప్రియమైన వాళ్ళారు, ఒక కవి లేక చాలా మంది పెద్దలు వర్ణిస్తుంటారు, మానవుడికి మరుపనేది లేనిది జీవితం లేదని చెప్తూ ఉంటారు. నిజమే, మరుపనేది ఉంటేనే మనం జీవితంలో ముందుకు కొనసాగలం. ఎందుకంటే ఈరోజు జరిగిన విషయాలు లేక కొన్ని సంఘటనలు సంసార పరంగా లేక కొన్ని విషయాలు కుటుంబంలో లేక బెడ్రూమ్లో లేక ఇలాగ కొన్ని కొన్ని యజమానుడికి యజమానురాలకి లేక బాస్కి లేక ఆ పనిచేస్తున్న వర్కర్స్ ఇలా చాలా విషయాల్లో కూడా కొన్ని కొన్ని డిస్కషన్ జరుగుతుంటే, కొన్ని వివాదాలు తలెత్తుతూ ఉంటే, ఏదేమైనా మరి ఆ విషయాలను కొంచెం పక్కకు పెడితేనే తిరిగి మరలా పని చేయగలం, తిరిగి మరలా కుటుంబంలో మనం తల ఎత్తుకోగలం, తిరిగి మరలా మనము మన పనులు ముందు కొనసాగించగలం. మరుపు చాలా అవసరం, కానీ దేవుని మర్చిపోయేంత మరుపు మాత్రం మనకు ఉండవలసిన పని లేదు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళారు, దేవుని మాట ఏదైనా మర్చిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మాటలు మనం మర్చిపోయినట్లయితే తుదకు మన పరిస్థితి ఎలాగో ఉంటుందనేది దేవుని వాక్యము మీ అందరికీ తెలుసు. మన పాట రూపేణ కూడా చాలా చక్కగా పాడుతూ ఉంటాం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే పాట అందరికీ మీ అందరికీ సుపరిచితం, మరి అందరికీ వచ్చిన పాట. తల్లి జాడ పిల్లకు లేక పిల్లి జాడ, తల్లికి రాక చిట్టుకొకరే పుట్టుకొకరే, అనాథులై మిగిలే రోజు అని చెప్పేసి చాలా చక్కగా మనం పాడుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారు, ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఈ లోకంలో మరి ఆ రీతిగానే ఉంది పరిస్థితి కూడా. ఎవరు ఏమవుతున్నారో, ఏ స్థితిలో ఉంటున్నారో తెలియబడిన స్థితి. ఎందుకు ఈ విపత్తు అంటే, ప్రియమైన వాళ్ళారు, ఆనాడు ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ప్రియమైన వాళ్ళారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన భక్తుడైన యోనాను ఒక మాట చెప్పాడు, ఇదిగో నీవు చెడిపోయి ఉన్న చిల్లంగితనముతో జారత్వంతో ఇంకా చాలా విషయాలలో పాడైపోయిన పట్టణము నినివే పట్టణానికి నీ వెళ్ళు, అక్కడ సువార్తను ప్రకటించు, వారు పశ్చాత్తాపము కలిగి నా వైపు మనస్తిరుపుకుంటారేమో, నేను వారిని కరుణిస్తాను, వారికి చెప్పకుండా నేను వారిని శిక్షించే దేవుణ్ణి కాదని మరి యోనా గారికి చాలా చక్కగా చిలక చెప్పినట్టు చెప్తే, సరే ప్రభం తలూపి అక్కడికి ఉంటూ వెళ్ళిన తర్వాత, వాడవేవికి వెళ్ళిన తర్వాత ఆ ప్రియమైన వాళ్ళరా, మరి నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడటం అనేసి కేవ్ కొనుక్కుని, అంటే టికెట్ కొనుక్కున్నాడు, వెలిచి కొనుక్కుని తర్శించుకు పోయే వాడెక్కిన స్థితి యోనా గ్రంథంలో చాలా పర్యాలు కూడా మనం విన్నాం. అనేక మంది సేవకుల ద్వారా కూడా చాలా చక్కగా మనము వాక్యాలు వింటుంటున్నాం. బాగా సుపరిచితమైన వాక్యం. ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని మాట ఎప్పుడైతే నువ్వు మనసులో ఉంచుకున్నావో చాలా విపత్తులు జరుగుతూ ఉంటాయి, చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా చూస్తారేమనుకున్నాడు, ఆ తర్శిషు పోయే వాడికి కిందకి వెళ్ళుకుంటూ వెళ్ళిపోయాడు, అడుగు భాగానికి వాడ దిగువ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు, చక్కగా పడుకున్నాడు.
నన్నెవరు చూస్తారులే, ఎవరు కనబడతారులే, ఆ తెల్లారి సరికో లేక కొన్ని రోజులు ప్రయాణం మొత్తం తర్శిషు వెళ్ళిపోతూ ఉంటాను. అబ్బా ఈ బాధ నుంచి మొత్తం గొట్టెక్కని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ప్రభు ఊరుకునేవాడు కాదు, తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని లేవనెత్తే దేవుడు. ఎందుకో తెలుసా, ఒక నిమిషమైన దేవుని మాట ప్రకటించడం కోసం, ఒక నిమిషమైన నీ నోటంట ఆయన కీర్తించుకునేటం కోసం, ఒక నిమిషమైన ప్రార్థించడం కొరకు, ఒక నిమిషమైన నీవు అనేక మంది కొరకు మరి ప్రార్థించే స్థితి కలిగి ఉంటావని, ఏదేమైనప్పటికీ ప్రభు నామాన్ని స్తుతించడం కోసం ఈరోజు నిన్ను ఉంచాడు, నిన్ను ఇలాగను కాపాడుతున్నాడు సత్యాన్ని మాత్రం ఖచ్చితంగా రూఢిగా తెలియచేయగలను. ప్రియమైన వాళ్ళరా, మరి వెళ్ళిపోతున్న సమయంలో మరి వాడకు ఎంత విపత్తు జరిగిందో ఆ పరిణామాలను కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పైకి వచ్చి అంటాడు, కంగారు పడకండి, కంగారు పడవలసిన విషయం ఏం లేదు. మీరందరూ కూడా ఎందుకంటే చాలా భయభ్రాంతులకు చెందున్నారు, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఎందుకంటే ఇదంతా కూడా నా వల్లే వచ్చిందన్న. ప్రియమైన వాళ్ళరా, ఇదంతా కూడా నా వల్లే వచ్చిందన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా పర్యాయాలు మనం చదువుతూ ఉంటాం. చాలామంది మతోన్మాదులు లేక ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని దూషించే దూషకులు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసు ఈరోజు. ఏంటంటే ప్రభు ఆదిగాన్ని మారేటం అలాగే ఇలాగా యుద్ధాలు 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 యుద్ధాలు, ఆయన చంపేయమంటాడు, ఈయన చంపేయమంటాడు, ఆయన పొడిచేమంటాడు, ఈయన పొడిచేయమంటాడు, ఆ మనందరిని పట్టుకోమంట మనందరిని తెగనరికేమంటాడు. ఏంటండి ఇది, అసలు ఇది ఏమన్నా బైబిలేనా, లేక ఇది ఏమన్నా అసలే ఈ కార్యం ఏమన్నా మంచిదా అని చాలా పరిపరి విధాలుగా మాట్లాడుతున్నాం. డిబేట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రీమియం వాళ్ళ ఇప్పుడు ఇంటిలో ఒక పరిణామం జరుగుతుంది, చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. తండ్రి కొడుకును కానీ, ఒక కుమార్తెను తల్లి కానీ, లేక కొన్ని కొన్ని విషయాల్లో చాలా కఠిన శిక్షణ పొందుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. అదే రీతిగా ఇస్రాయేల్ ప్రజలు దేవుని జనంగమైన దేవుని స్వాత్యమైన ప్రియమైన వాళ్ళరా, యూదా లేక ఇస్రాయేల్ ప్రజలు ప్రభు మాట వినప్పుడు ప్రభు మాట మనసులో ఉంచుకునకుండా మదించి క్రొవ్వి దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడల్లా ప్రభు ఆయన తిట్టలేదు, ఆయన కొట్టలేదు. ప్రియమైన వాళ్ళ, శత్రు రాజ్యాలకు అప్పగించేవాడు, వారు చేపంతోడు తోమేసేవాడు. పొలసంత ఊడిపోయిన తర్వాత చేప కూరదాకలకు వెళ్ళినట్టుగా వీళ్ళకి మొత్తం పొగరంతా దిగిపోయిన తర్వాత, నాయన తండ్రి బాబా తప్పు చేశాం బాబా మమ్మల్ని క్షమించు నాయన తిరిగి నేను తీసుకొని ప్రభు మొర్ర పెడితేనే కానీ ప్రభు వారిని మరలా తిరిగి సెరలో నుంచి విడిపించేవాడు కాదు. ఇది ప్రక్రియ. చాలా మనకు అర్థం కాక చంపటానికి ఆ ప్రభు చంపాడు అన్న విషయం దేవుని గ్రంథంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ ఎందుకు చనిపోయారు, ఎందుకు ప్రభు ఆ కంచెను లేక ఆ చుట్టూ ఉన్న అడ్డును తొలగించేసాడు అనే విషయాలు మాత్రం క్లియర్గా రాయబడుతూ ఉంటాయి. తనంతట తాను ఉద్దేశపూర్వకంగా ప్రభు ఇప్పుడు ఆశీర్వాదం చంపేయండి రా, ఆ మొత్తం తీసేయండి రా, తోవాలను చంపండి, వీళ్ళని చంపండి అని చెప్పేసి ప్రభు ఆజ్ఞ ఇచ్చిన లేదు. చేసిన పనిని బట్టే ప్రియమైన వాళ్ళ ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. చేసిన పనిని బట్టే శత్రువు చేతికి అప్పగించడానికి ప్రభు ఆయన చుట్టుకున్న ఇస్రాయేల్ ప్రజల చుట్టూ ఉన్న కంచెలను తొలగించాడు. ప్రియమైన వల్ల అలాగనే యోనా గారితో మాట్లాడిన ప్రభు మరి ముందు విన్నాడు, బాగానే తలువుపడు, కానీ తర్శించుకుపోయేవాడికి మరి పారిపోతున్న దినాల్లో యోనానేం చేయలేదు. విపత్తును కలగజేశాడు సముద్రంలో. వాళ్ళందరూ భయపడిపోయారు, ఎవరి దేవుళ్ళు వారు ప్రార్థించండి అని చెప్పేసి వానాయకులు చెబుతున్నారు. ఇంకేమైనా కింద లగేజ్ ఉందేమో, ఏమైనా సామాన్లు ఏమేమి చెప్పేసి కిందకు వెళ్తే అక్కడ బయటపడ్డాడు. ఈరోజు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా ప్రభు మాటలు నీవు లేకపోయినట్లయితే నువ్వు పట్టబడతావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు పట్టబడిన దినాన నీ స్థితి ఎలాగుంటుందో ఒకసారి గమనించగలవు. అందుకని ప్రభు విషయాలను ప్రభు మాటలను ఆశ్చర్యకరమైన సంగతులను మనం ఎన్నడూ కూడా మరిచిపోయి వారిని ఉండకూడదు. అవి మనసులో ఉంచుకుని బద్ధం చేసుకునాలి, వాటిని తలపోసుకుని ఉండాలనే సత్యాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ విషయాన్ని బట్టి ఈ పండుగ దినాల్లో మనము మరి అలాగూ నెమరం వేసుకునే ధన్యతను. ప్రియమైన వాళ్ళ, మరియా బాలుడుగా శిశువుగా ఉన్నప్పుడు వారు చెప్పిన సంతోషకరమైన మాటలన్నింటిని కూడా చక్కగా తలపోసుకుంటూ ఉంది. మరియు కుమారుని చదివించాను లూకా శుభవార్తలోనే. ప్రియమైన వాళ్ళరా, 2:51 రెండవ మారు కూడా విషయాలను బట్టి ఆలోచిస్తూ భద్రముగా మరి హృదయంలో ఉంచుకుంది. ఇప్పుడు ఎందుకనగా ఏంటో ఈ వయసులోనే ఆశ్చర్యకరమైన కార్యాలు, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏంటో అనేక తాత్పర్యము అర్థం కాక వారు గ్రహించలేక వీటిని బట్టి కూడా మరి ఆమె చాలా భద్రం చేస్తుంది. ఏదేమైనా ఈ మనసులో ఉంచుకోవాలి. ఈరోజు
వాక్యాన్ని వదిలిపెట్టేసే వారం ఉండకూడదు, కానీ వాక్యాన్ని మన భద్రం చేసుకునే వారమై ఉండాలని సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ లూకా శుభవార్తలో మొదటి అధ్యాయం 66 వచనంలో జకరియా ఎలిజబెత్కు పుట్టిన కుమారుడు యాహాను ప్రభువును స్తుతించుటను బట్టి, ప్రియమైన వాళ్ళారా చూడండి 64 వచనం చదువుతున్నాను, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. ఎవరు? ప్రియమైన వాళ్ళారా, యాహాను గారు. ఎప్పుడు, ఏ వయసులోనో, 10 ఏళ్ళు వచ్చిన తర్వాత, 7 ఏళ్ళు వచ్చిన తర్వాత, 8 ఏళ్ళు వచ్చిన తర్వాత, అది కొద్ది పెద్దవాడైన తర్వాత కాదు. ప్రియమైన వాళ్ళారా, మీకు ఇంకా చక్కగా 59 వచనం చదువుతున్నాను, మొదటి అధ్యాయము లూకా శుభవార్త 59 నుంచి. 8వ దినమున వారు ఆ శిష్యునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యాహాన్ అను పేరు పెట్టవాలని చెప్పింది. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడను లేడు అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వారి తండ్రి సమజలు చేసి అడిగారు. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యాహాన్ అని వ్రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగి. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగి ఆ సంగతులన్నీ యోధయు కొండ సీమల ఎందంతటా ప్రచురమాయను. ఇప్పుడు 66 వచనం, ప్రభు అస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగోను అని వాటిని మనస్సులో ఉంచుకున్నారు. ఈ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఒక అద్భుత కార్యం ప్రభు మన పట్ల, ఆశ్చర్యకార్యం మన పట్ల ప్రభు చేస్తాడంటే మనం దాన్ని హృదయమును భద్రం చేసుకునే వారిని ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం చెప్పిన మరుక్షణ గంటకి దాన్ని మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మనం చక్కగా పట్టుకుని గుండెల దగ్గర హత్తుకుని మనం ఎంతో భద్రంగా పట్టుకుని ప్రభువుని రక్షించాడండి, అలాగండి ఇలాగండి, ప్రభువు లేకపోతే చనిపోదామండి, అలా ఆయనే కాపాడాడండి, ఆయనే దిక్కండి, ఆయనే దేవుడు అండి, ఆయనే సారవాసం అని చెప్తుంటారు సాక్ష్యములు మంది తల్లి. ఏ చెప్పిన తల్లి ఆ పూట అయిన తర్వాత మళ్ళీ కంటికి కనిపించరు, ప్రభువే సర్వస్వం, ప్రభువే అన్ని, ప్రభువే నాకు అని చెప్పేసి అంతమ ఆది అంతమ ఆయనని చెప్పేసి చెప్పిన తల్లి సహోదరి సోదరుడు మరలా కంటికి కనిపించరు. ప్రియమైన వాళ్ళ, మరలా ఎప్పుడు ఈస్టర్ పండుగకు, గుడ్ ఫ్రైడేకు, క్రిస్మస్లకు తేల్తారు మందిరాలు. ఈ రోజున మనసులో ఉంచుకోవాల్సిన బాధ్యత అంటే వాక్యాన్ని భద్రం చేసుకోవాల్సిన బాధ్యత చాలా మంది కూడా లేదు. దేవుని వాక్యాన్ని, ప్రియమైన దేవుని దేవుని వాక్యాన్ని మాకెందుకు కానీ భద్రం చేసి మేమే స్టోర్ చేసుకోవాలి? పాస్టర్లు కనుక, దేవుని సేవకులు కనుక మీరు చేసుకోవాలి, మీకు పనులు. అది పలకపోతే మీకు భుక్తి వెళ్ళదు కాబట్టి మీకు పని. చాలామంది కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు, ఈరోజు భుక్తి కోసం బైబిల్ పట్టుకునే సేవకులందరూ కూడా మట్టి ఖర్చు చేసిన వారు చాలామందిని మీరు చూస్తున్నారు. ఇది భుక్తి కోసమే నువ్వు పట్టుకున్నట్లయితే ఇది నిన్ను భుజిస్తూ మరలా తెలియజేస్తున్నాను. భుక్తి కొరకే లేక భోగం కొరకే అని నువ్వు ఒకవేళ దీన్ని పట్టుకున్నట్లయితే తిరిగి ఇదే నేను తింటూ ఉంది. ప్రియమైన వాళ్ళారు, ఇదే నేను తింటూ ఉంది. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ప్రియమైన వాళ్ళారు, మనము ప్రభువు చేసే ప్రతి కార్యాన్ని కూడా మన మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే అది ఒకనొక దినాన్న ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది. వాక్యము ఎన్నటెన్నటికని ఇది తరిగిపోయేది కాదు, చెరిగిపోయేది కాదు, మర్చిపోయేది కాదు. ఇదేదో ఈ మాట ద్వారా ఇచ్చి ఇది ఒకవేళ ఈ మాటను మనసు ఉంచుకున్నట్లయితే లేనిపోయిన అనర్థాలు వస్తాయి అనుకుంటుంది కాదు. ఈ మాట నీలో ఎంత భద్రం చేయబడి ఉంటుందో, ఎంత ఎక్కువగా నీలో స్టోరేజ్ అయి అంటే నిల్వ చేయబడి ఉంటుందో ప్రియమైన వాళ్ళరా, అంత ఎక్కువగా నువ్వు ఆశ్రయించబడుతున్న సత్యాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆది కాండ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా 37వ అధ్యాయంలో 11వ వచనం ఒక మారు నేను చదువుతున్నాను, ఒకసారి ఆలకించాలని మనం చేస్తున్నాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరు, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాను. ప్రియమైన వాళ్ళ, ఎందుకు, ఎవరిని బట్టి అంటే ఏసేపు గారిని బట్టి. మనందరూ కూడా బాగా బాగా సుపరిచితమైన వ్యక్తి ఏసేపు గారు.
ఎందుకంటే 12 పనులు నక్షత్రాలు ఇలా చాలా కళలు దర్శనాలు వచ్చినప్పుడు ఈ 11 పనులు కూడా మరి నేను నిలబడి ఉన్నాను ఒక పన నిలబడి ఉంది మీరందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని తండ్రితో సహా అందరికి చెప్తున్నప్పుడు ఈ అనలందరూ కూడా అసూయపడ్డ విషయాలు మనం చదువుగలుగుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళారు అనేకమైన పర్యాలు కూడా మనం విన్నాం అయితే వీళ్ళందరూ కూడా అసూయపడుతుంది తప్ప వారి జ్ఞాపకం చూసారు జరుగుద్దేమో చూద్దాం వాడెందుకు ప్రవచిస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకు తరచుగా వస్తున్నాయి దర్శనాలు ఏంటో తరచు చూద్దామని అనేక విశ్వాస జ్ఞానం అన్నలకైతే లేదు కానీ యాకోబు గారు దేవుని కలిగి ఉన్నవాడు కనుక దేవుని ద్వారానే ఆశ్రయించబడిన వాడు కనుక ఈ మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు ప్రియమైన వాళ్ళారు అందరూ కూడా సాష్టాంగపడి నాకు నమస్కారం చేస్తారని మీరు ఇంకా 20వ వచనం చదివినట్లయితే పైన చదువుతున్నాను అందుక తెలు సహోదరులు నీవు నిశ్చయము మమ్మ నేరదువా మా మీద నీవు అధికారి వదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టాడు ప్రియమైన వాళ్ళారా అతడును మరలా 10వ వచనం చదువుతున్నాను అతడును తన తండ్రితోనూ సహా తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యం వచ్చి నీకు సాష్టాంగ పడుదామని అతన్ని గద్దించు ఎవరిని అన్న మాట పక్కకు పెడితే ఈ తరుచుగా మీరు నాకు సాష్టాంగ పడతారు మీరు నా కాలు మొక్కుతారు మీరు నా శిష్యులై ఉంటారు మీరు నాకు పరిచారకులై ఉంటారు మీరు నా పాదాల కింద ఉంటారు నేనేం చెప్తాను మీరు చెయ్యాలి నేను ఆర్డర్ వేస్తాను మీరు చెయ్యాలి అని ఇలాంటి దర్శనాలు ఏసేపు తరచుగా రావడంతో ఒకనొక దినాన్ని తండ్రి కూడా అతను గద్దించిన మాట మనం చదవగలుగుతున్నాం ప్రీమియం వాళ్ళ ఏదేమైనప్పటికీ యాకోబు గారు ఆలోచన చేసి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకున్నాడట అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునిను దేవుని స్తోత్రం జ్ఞాపకం ఉంచుకున్నాడు ప్రీమియం వాళ్ళరా ఇప్పుడు కామాన దేశమంతట కూడా కరువు బాగా తాండం చేస్తుంది ఐగుప్తు దేశంలో మరి కరువు రావాలి కానీ ఏసేపు గారు అక్కడ జైల్లో ఉండటం ద్వారా ప్రీమియం వాళ్ళరా పానదాయకులు భక్షకారుల వల్ల ఇదంతా మీకు తెలిసిన కథే తెలిసిన వాక్యమే వారికి కలభావాలు వివరించడం వల్ల వీరు అందులో ఒకడు మరి భక్షకారుడు పానదాయకులలో ఒకడు మరి రాజుతో చెప్పాడు నాయన మేము జైల్లో ఉన్నప్పుడు మరి ఏమైతే చెప్పారు రాజా ఆ ప్రకారం జరిగింది వాడు చచ్చాడు నేనైతే బ్రతుకున్నాను నేను మళ్ళీ ఎదగదగిన పనిలో కొనసాగుతున్నాను ఆ యవనస్తుడు చాలా చక్కగా వివరించాడు అని చెప్పినప్పుడు రప్పించను అన్నాడు వచ్చిన తర్వాత ఈ కాలభావాన్ని వివరించాడు మరి 7 సంవత్సరాలు పంట పడినంత సంవత్సరాలు కూడా మొత్తం ఎక్కడపడతారు కోట్లు కట్టింగ్ చేస్తారు గాజులు కట్టింగ్ చేస్తారు ధాన్యాన్ని స్టోర్ చేసేస్తారు ప్రీమియం వాళ్ళరా ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిపోయింది మరలా 7 సంవత్సరాలు అంటే 8వ సంవత్సరం ప్రారంభమైంది కరువు ఎంతగా తాండవం ఆడిందంటే ఇంకా అసలే మనిషిని మనసును చంపుకునే స్థితి ప్రీమియం వాళ్ళరా ఇప్పుడు ఈ యాకోబు గారు కుటుంబంలో ఉన్న సభ్యులు లేక దేశంలో ఉన్న ప్రియ ప్రజలు పలానా దేశంలో ఐగుప్తు దేశంలో ఆహారం ఉందట తెచ్చుకుందాం పదండి అనుకుని వెళ్ళినప్పుడు ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఎవరండి అధికారి ఎవరు ప్రధాని ఎవరంటే ఇప్పుడు యోసేపు గారు ఇదంతా మీకు తెలిసిన విషయమే ప్రియమైన వాళ్ళారు ఎందుకంటే యాకోబు గారు జ్ఞాపకం ఉంచుకున్నాడు కనుక యోసేపు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడినప్పుడు ఆశ్చర్యపోలేదు ఇది ముందుగా ప్రవచించిన వాక్యం అనుకున్నాడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు అక్కడ మరి ప్రధాని కదా మోకరించాలి సాష్టాంగపడాలి సాష్టాంగపడకపోతే జనులందరూ ఎదుట అదొక నేరం గదిలో కొడుకు అవ్వచ్చు భార్య అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు అది వేరే విషయం కానీ సమాజంలో నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా ప్రియమైన వాళ్ళరా ఇలాగున్న దేవుని చేత పలకబడిన మాట ఏదైనా కూడా మరిచిపోయే స్థితిలో నీవు ఉండొద్దు మరిచిపోయేవానికి ఉండొద్దు ఈ పండుగ దినాలలో అన్ని జ్ఞాపకం ఉంటే నేను దినాన్ని చాలా విషయాలు చెప్పాను లోకానుసారమైన పండుగలు జరిగి కొన్ని కొన్ని ఇన్సిడెంట్ల గురించి చాలా చెప్పాను ఇలాగున అవసరం లేనివి గొడవలు తగాదాలు మాకు భోజనం దొరకలేదు మా కాకరిని బూరేయలేదు గారేయలేదు అదే లేదు మా పిల్లల సండే స్కూల్ గిఫ్ట్ ఇవ్వలేదు మా పిల్లల పేరు రాయలేదు ఇలాంటివి గుర్తుంచుకోవటం కాదు కానీ పండుగలో వివరించబడ్డ విత్తబడ్డ ఆధ్యాత్మికమైన వాక్యం ఏదైతే ఉందో ప్రభు పుట్టుక గురించి
ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యం మనం మరిచిపోకుండా మనం దాన్ని భద్రం చేసుకుని మన హృదయంలో వాటి ద్వారా ఇంకను మరి ఆ వాక్యమును తలపోసుకుని నెవరవేసుకుంటూ మన కుటుంబాలను ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ ముందుకు కొనసాగే వారమేంటి సత్యాన్ని ఉండాలనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి మీరు ఆ రీతిగా ఉన్నారా, ఆ రీతిగా పండుగ కొనసాగిస్తున్నారా? ఏదేమైనప్పటికీ ప్రభు సందులో ఉన్న మనము ప్రభు వాక్యాన్ని మాత్రం విలువిచ్చే వారి ఉండాలి. ప్రభు వాక్యంలో మనం మునిగి తేనే వారమై ఉండాలి. వాక్యం చెప్పిన సత్యము అలాగనే మొదటి సమయాల గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా, ఒక మాట మీకు తెలియచేస్తుంటాను. మొదటి సమయాల గ్రంథంలో 21వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ దావీదు గారు పారిపోయి, 21వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మొదటి సమయాల గ్రంథము, దావీదు గారు పారిపోయి మరి గాతు రాజైన ఆకీషుని వద్దకు వెళ్తూ ఉంటాడు ఆ రాజ్యంలోనికి. అయితే వెళ్ళినప్పుడు రాజుగారు దావీదును చూచి చెబుతున్న మాటలు దావీదు గారు మర్చిపోడు, ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటుంటాడు. చదువుతున్నాను చూడండి, 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుగా భయపడాడు. ఇద్దరు దావీదు గారు ఏ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు అని ఆలోచన చేస్తే పై వచనాలు చెప్పబడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారు, ఇదంతటికీ పెద్ద సారాంశమైనప్పటికీ చిన్న క్లుప్తమంగానే మీకు తెలియజేస్తూ ఉంటాను. గాతురాజు దావీదును బట్టి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రియమైన వాళ్ళారా చూడండి, రమారమి మనము దేవుని వాక్యంలో 10వ వచనం చదువుతున్నాను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజు అయిన ఆకీషు అంతకు వచ్చింది. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయచ్చు, సౌలుకు వేల కొలిది హతము చేసిననియు దావీదు 10,000 కొలిది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ రాజ్యంలో సౌలు గారి రాజ్యంలో ఈయన యుద్ధం చేశాడు, మరి గొల్యాతును పిలిస్తుడైన గొల్యాతును గెలుపొందాడు. ఇదంతా మనకు తెలిసిన బాగా సుపరిచితమైన వాక్యం. అయితే ప్రియమైన వాళ్ళరా, గెలుపొందిన తర్వాత మరి సౌలుకి వేల కొలది దావీదు గారు 10,000 కొలది అని జయనాథాలు వినిపించడంతో సౌలు గారు పగబట్టేశారు. మొత్తం మీద మరి అక్కడి నుంచి పారిపోయిన స్థితిని మనం చూడగలుగుతున్న వాక్యంలో. వెళ్ళిపోయిన తర్వాత గాతు రాజు అని ఆకీషు రాజులకు వెళితే అక్కడ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, దావీదు గారు పెద్ద ఇది కదా, మరి ఆ గొల్యాతును ఓడించాడు, ఆయన గురించి చాలా నినాదాలు మనం విన్నాము, మరి 10,000 కొలదేమో వేల కొలదేమో సౌలు గారికి, 10,000 కొలదేమో దావీదు గారు అని చెప్పేసి గానపక్తి గానాలతో కొనియాడబడిన వాడు దావీదు గారు కాదా అని మాట్లాడుకునే మాటలు విన్నాడు. ఈ మాటలకి లేక ఈ మాటల వల్ల దావీదు గారికి వచ్చిన భయం ఏంటి? ప్రియమైన వాళ్ళారా, ఈ మాటల వల్ల దావీదు గారికి వచ్చిన భయం ఏంటి? ఒకవేళ దావీదు గారు ఒకవేళ తలదాచుకుని ఆ రాజ్యం తలదాచుకున్నట్లయితే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఆనాడు సౌలు దగ్గర చేసాడు, అక్కడ జయముందాడు, అక్కడ రాజుగా లేక ప్రసిద్ధిగా చేశాడు, ఇక్కడ కూడా ఏదో కార్యక్రమం చేశాడంటే నన్ను రాజుగా తీసుకుపడతారు జనులు, నా మీద మనసు ఉంచరు, ఈ రాజ్యం చేయదాటిపోతుంది, ఇలాంటి కూడా మన దగ్గర ఉంటే మన రాజ్యం పోతుంది, ఒకరు చంపించేసే ఆ పరిణామాలు కూడా ఉన్నాయి కనుకనే మరి అక్కడ ఆ మాటలు విన్నప్పుడు భయపడ్డాడు. ఆ మాటలు మనసులో ఉంచుకుని ప్రియమైన వాళ్ళరా, ఆ రాజ్యంలో గేటు దగ్గర పిచ్చివాని వలె 12వ వచనంలో కింద 13వ వచనంలో కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకుని విర్రివాని వల్ల నటించచ్చు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డం మీద కారినిచుచుండెను. ఆ వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టం చేయొచ్చు వచ్చును, కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యుద్ధకు వీణు ఎందుకు తీసుకుని వచ్చి తిరిగి దేని స్తోత్రం. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు కనుక దావి జ్ఞాపకం ఉంచుకునక ఒక సింహాసన టీవీగా రాజు దగ్గరికి వెళ్ళి మీ రాజ్యంలో ఒక పక్కన ఉంటాను నేను, కొన్ని నాలుగు నాకు స్థావరం ఇవ్వండి, కొన్నాళ్ళు చోటు అడిగితే
రాజుగారు ఏమన్న కొంచెం ఆలోచన చేద్దరు ఏమని అంటే అక్కడ పెట్టాడు ఫుల్ల సౌలు గారికి 20,000 కొంది దావీదు గారికి ఏమో 10,000 కొంది అని జయనాదాలు పలికారు మొత్తం అక్కడ ఏదో అయిపోయింది గొడవ అక్కడికి వచ్చేసాడు ఇప్పుడు నా రాజ్యంలో ఉంచున్నట్లయితే ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తుంటాడు మళ్ళా నేను కూడా సఫర్ అయిపోతాను రాజ్యాన్ని పోగొట్టుకుంటాను అనే భయకాంతుడే ఒకవేళ దావీదు గారిని చంపించేయచ్చేమో అందుకనే దావీదు గారు అక్కడిని తప్పించబడటానికి ఆలోచన చేశాడు పిచ్చివాని చేష్టలు చేస్తున్నాం ఏదో తలుపుల మీద గీతలు రాస్తున్నట్లుగా పిచ్చివాడు ఈ ఉమ్ము గడ్డం మీద కారుతున్నట్లుగా ఉన్నప్పుడు ఈ తీసుకుని పట్టుకెళ్ళి రాజు దగ్గర పెట్టారు రాజు అంటున్నాడు ఏ మీకు మత లేదా బుద్ధి లేదా ఏంటి వాడినా దగ్గరికి వచ్చారంటే పిచ్చివాడిని అది మొత్తం పిచ్చి పట్టేసింది మత భయమిచ్చింది దైనస్తుంది ప్రియమైన వాళ్ళరా దేవుని మాట జ్ఞాపకం ఉంచుకోవటం వల్ల అది నిన్ను గైడ్ చేస్తుంది ప్రియమైన వాళ్ళ దావీదు గారు అక్కడ పలుకుబడ్డ మాటలు రాజ్యములో పలుకుబడ్డ మాటలు ఉపచారకులు సేవకులు చెప్పుకునే మాటలు విని వాటిని విడిచిపెట్టలేదు ఆయన వాటికి నాకేంటి నేను గొలియాతుని ఓడించిన వాడిని ఏళ్ళంత కదా లెక్కేంటి అనుకోలేదు వాటిని జ్ఞాపకం ఉంచుకుని ఒక ఉపాయం కలిగి ఉన్నాడు నేను ఇక్కడ కొంచెం కొన్నాళ్ళు ఉండాలి అన్నట్లయితే నేను కొంచెం తగ్గించబడాలి అనుకున్నాడు ప్రియమైన అనుకుంట అలాగనే దేవుని సన్నిధిలో ఈ పండుగలలో వాక్యుని విని దాన్ని భద్రం చేస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా ఈ వాక్యము నీకు నడిపిస్తుంది గైడెన్స్ ఇస్తుంది నీకు ఈ వాక్యము ఆలోచనిస్తుంది ప్రియమైన వాళ్ళరా ఆలోచించేయండి ఎందుకు వాక్యాన్ని భద్రపరచాలంటే ఇలాంటి శోధనలు కష్టకాలాలు శ్రమలు నీకు ఎదురైనప్పుడు ఈ వాక్యం నేను నడిపిస్తుంది నీకు ఆ సమయంలో స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు ఇవ్వని ఆలోచన దేవుని వాక్యం నీకు ఇస్తుంది అందుకనే ఈ మాటలను భద్రం చేసుకున్నాలి ప్రియమైన వాళ్ళ ఈ మాటలు నీ హృదయంలో స్టోర్ చేసుకోవాలి ఉంచాలి మర్చిపోకూడదు దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రియమైన వాళ్ళ యోబు కూడా మాట్లాడుతుంటాడు సాంద్ర గ్రంథంలో కూడా మాట్లాడుతుంటాడు ప్రియమైన వాళ్ళరా ఆయన నాకు బోధిస్తుండగా ఆయన మాటలు నేను మర్చిపోలేదు ఆయన మాటలు నేను పట్టుకున్నాను నా హృదయంలో పట్టుదలతో నీ మాటలను పట్టుకుని ఉన్నానని సాంద్ర గ్రంథములు జ్ఞాన సులోమన్ మాట్లాడుతున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం చాలా విస్తారంగా చాలా బలంగా ప్రకటించబడుతుంది ఆయా సేవకుల ద్వారా వినేసి మనం వదిలిపెట్టేసి వారిని కాకుండా ప్రియమైన వాళ్ళ వించున్న వాక్యాన్ని మనం ఆహ్వానించుకుంటున్న వాక్యాన్ని భద్రం చేసుకునే వారిని ఉండాలి ఏదొక దినాన్న ఆ వాక్యమే నన్ను కాపాడుతుంది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదనీచెను ప్రియమైన వాళ్ళ కదండి ఈ వాక్యం బ్రతికిస్తుంది బాధలు నెమ్మదిస్తుంది త్రోవకు వెలుగు చూపుతుంది నీ జ్ఞానాన్ని ఇస్తుంది అందుకనే 119:11 నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను దేవంట భక్తుడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు పండుగలు చేస్తున్న పండుగల్లో పాల్గొంటున్న నీవు ఏ కార్యక్రమంలో పాల్గొన్న పండుగనే కాదు కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియ సహోదరి సహోదరుడు చేత ఆలకించండి దేవుని వాక్యమును పట్టుకుని ప్రియమైన వాళ్ళ సంగీత గ్రంథంలో 4:4 ఒకసారి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంటే ముందు చేశాను ప్రియమైన వాళ్ళ సంగీత గ్రంథంలో 4:4 ఒక మాటను చదువుదాం దేవుని కృపను బట్టి ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనని మో దేనిస్తాం హల్లెలూయా ప్రియమైన వాళ్ళ ఈరోజు పండుగల్లో లేక ఆరాధనలలో ఆయా ప్రార్థనలు పాల్గొంటున్న మనం మంచిది ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని మాటను పట్టుకుని దాన్ని క్రష్ట చేయాలి భద్రం చేయాలి ప్రియమైన వాళ్ళ భద్రం చేసినట్లయితే అది ఒకనొక దినాన నిన్ను కాపాడుతుంది శ్రమ నుంచి నిన్ను లేవనెత్తుతుంది ఆర్థిక పరమైన సమస్యల నుంచి నిన్ను విడిపిస్తుంది దేనికైనా పరిష్కారము దేవుని వాక్యం ఒకటే ఆ వాక్యాన్ని ఈ సంతోషకరమైన దినాలలో విందాం ఎందుకంటే ప్రియమైన పండుగల్లో ఎక్కువ వాక్యాలు వింటాం ఎందుకంటే పండుగకని వెళ్తూ ఉంటాం తర్వాత వాక్యం వింటాం ఇది తప్పని తథ్యం మామూలు రోజుల్లో అయితే ప్రార్థన ఏమి వెళ్ళాలి మళ్ళీ తెల్లారి ఆదివారం తెల్లారి శనివారంగా మన ప్రార్థన ఉంటుంది సరే ఇంక ఈ పూటలు బతికించేద్దాం అనుకుంటారు కానీ పండుగలు ఏమవుతుందంటే పండుగ చూడటానికి అయినా కొంచెం ఈ పిల్లల నృత్యాలు కానీ నృత్యాలు కానీ ఈ కంఠస్థ వాక్యాలు కానీ ఎలా చేస్తున్నారు పండుగ చక్కగా ఎలా డెకరేషన్ చేస్తారు కొన్ని విషయాలను బట్టి వీక్షించడానికి కన్నుల పండుగ కోసం వెళ్తూ ఉంటాం ఆ సమయాలలో వాక్యం మన చెవులను పడుతుంది అప్పుడు దాన్ని వృధాలు విడిచిపెట్టదు కానీ పట్టుకుని జాగ్రత్త చేసుకుందాం
హరితగా ముందు నడతాం. మరియమ్మ గారు వాక్యాన్ని పట్టుకుంది, వాటన్నిటిని భద్రత చేసుకుంది. ప్రియమైన ప్రజలు యాహార స్తుతించడం ప్రారంభించినప్పుడు, చూసినప్పుడు ప్రభువును మహిమపరచడం చూసినప్పుడు అది జ్ఞాపకం ఉంచుకున్నారు, మర్చిపోలేదు. యాకోబు గారు ప్రియమైన వాళ్ళరా, యేసేపు గారు చెప్పిన మాటలను ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వీళ్ళందరూ కూడా దేవుని వాక్యంలో మనం చదవగలుగుతుంటే ఎవరు కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసిన దాఖలు లేవు. దేవుని వాక్యం ద్వారా యాకోబు గారు కానీ, అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, ప్రియమైన వాళ్ళరా ఇస్సాకు కానీ, వీళ్ళందరూ కూడా వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఈ వాక్యాల ద్వారా ప్రభునామాన్ని స్తుతించి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ హెచ్చించబడాలో, ఎక్కడ యుద్ధం చేయాలో, ఎక్కడ కత్తి ఎత్తాలో, ఎవరిని చంపాలో, ఎవరిని చంపకూడదు, ప్రతిది కూడా దేవుని చేత ప్రేరేపించబడి ప్రతిది కూడా చక్కగా వారి జీవితాల్లో కొనసాగించారు. ఈ రీతిగానే ఆ రీతిగానే ప్రియమైన వాళ్ళారా, ఈ దుర్దినాలలో ఎంతో సంతోషకరమైన రోజులు ప్రభు మనకి ఇచ్చాడు. డిసెంబర్ నెలంతా ఈ సంతోషకరమైన దినాల్లో ప్రభు వాక్యాన్ని మరింత ఎక్కువగా విందాం. విన్న వాక్యాన్ని విన్నట్టు వదిలేయటం కాదు, కానీ భద్రం చేసుకునే ధన్యతను కలిగి ఉందాం. దేవుడు తన మాటలను అందరూ వినుకొని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కార్భుతమైన పరమ తండ్రి, నిఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఎంతవరకు ప్రభు నీవు మమ్మల్ని నిలబెట్టుకున్నాం చక్కగా పాడటానికి, ప్రార్థించడానికి, ఒకరి పట్ల ఒకరు క్షేమయోగాలు తెలుసుకుంటానికి. అలాగే నాయన, నేడు దినాన్న ధ్యానించాం మరియు కుమారు ప్రభ ఆ వాక్యాన్ని కొనసాగించడానికి నేను ఇచ్చిన కృపను బట్టి. దేవుని వాక్యం మా హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే మేము ఏ రీతిగా ఉండగలుగుతామో, ఏ రీతిగా ఫలం పొందుతామో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడాను. నీ కృప బలపరిచి నడిపించండి. విత్తబడ్డ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు వారికి ఉన్న ఈ కొన్ని కొన్ని తప్పిదాలను తీసివేసి ప్రభు మరి నిజముగా వారు ఇక వాక్యములు వింటున్నప్పుడల్లా ప్రభు మరి భద్రం చేసుకునే ధన్యతను, వాక్యాన్ని పట్టుకునే ధన్యతను ప్రియబిడ్డలకు దయచేయమని వచ్చున్నారు. ఎంతవరకు సహాయం చేసిన దేవా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సాతానికి సిగ్గును మీరు తీసుకురమ్మని, నీ చిత్తమాలసమైతే రేపు దినాన్ని మీ వాక్యం ద్వారా మా ప్రియబిడ్డలతో మరి ఇలాగున ఈ ఎలక్ట్రికల్ మీడియా ద్వారా కలుసుకున్న ధన్యత మాకు కూడా దయచేయమని, సువార్త పరిచయాలంటే ఈ రోజు జరుగుతున్న స్త్రీల కుడుక ఆరాధన సమావేశంలో ప్రభు సహవాసంలో నీవు తోడేండమని, ప్రేమించి ఇచ్చిన ఈ శుభ ఆరాధన, యహో వైరి ఆరాధన ప్రభా, ఆన్లైన్ ఆరాధన, వేఫ్ గారు ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ ప్రభా, ఇక వాట్సప్ గ్రూప్ ప్రభ మరి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏదేమైనా ప్రభా మరి ఏదో ఒక యంత్రం ద్వారా, ఏదో ఒక మీడియా ద్వారా మరి మీ ప్రియబిడ్డలకు, లేక లోక ప్రజలకు మీ మాట ఒకటైనా వినబడాలి అనేక ఆతృతతో చేస్తున్న సేవ పరిచయనంతని కూడా దీవించి ఆశీర్వదించుకోండి. మా ప్రియబిడ్డలకును, మా యొక్క మినిస్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియబిడ్డలకును మీ దీవినాశీర్వాదాలు మెండు ఉంచుకోండి. ఏస్తున్నామని అడిగి పెడుకుని వచ్చున్నాను తండ్రి. అమ్మాయి తండ్రి అని దేవుని ప్రేమలు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము లోకమున్న పరిశుద్ధులకును, ఒకవేళ ఈరోజు బలహీనలకును ప్రియబిడ్డలకును ఈ వాక్యం వింటూ ఏదైనా అవసరం కలిగి ఉన్న ప్రియబిడ్డలకును ప్రత్యేకముగా ఈ పరిశుభ్రులు ఈ మినిస్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి, మా సంఘ బిడ్డలకును, లోకమున్న ప్రజలందరికీ దేవుని కృపా సమాధానం, ఆయన ఆరోగ్యమైన స్వస్థత సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించుక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రభేసురక్తమే జయం, యేసురత్న సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ఉండాలండి. ప్రభు బాగు మిమ్మల్ని దీవించి ఆశ్రయించుని గాక. దేవుని చిత్తమైతే ఆయన రాకడాల్సిన అయితే రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. సెలవు.